చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ 7వ వార్షికోత్సవం కాకినాడ సూర్యకళా మందిర్లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వానికి సహకరిస్తూ ఎంతో మంది అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతున్న చేయూత సంస్థ సేవలు వెలకెట్టలేనివని విశిష్ట అతిథి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ సందర్భంగా సూర్యకళా మందిర్లో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మొండి రవికుమార్ అధ్యక్షతన ఆత్మీయ సమావేశం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపించడం కల్లారా చూస్తున్నామని అన్నారు. ఉవ్వెత్తున సిపిఎస్ ఉద్యమాన్ని నడిపించిన ఉద్యోగ ఉపాధ్యాయులు తాము పేద ప్రజల జీవితాల్లో వెలుగులు కూడా నింపగలమని నిరూపిస్తూ, 7 సంవత్సరాలుగా వెలకట్టలేని సేవలను రాష్ట్ర ప్రజలకు అందించడం చూస్తుంటే భవిష్యత్తులో చేయూత సంస్థ మరెన్నో ఉన్నత లక్ష్యాలను సాధించి కొన్ని లక్షల మంది అభాగ్యులకు అండగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. సంస్థను స్థాపించిన మొండి రవికుమార్, ఎంఏ అలీం, చింత నారాయణమూర్తి, షేక్ వల్లీ భాష మరియు ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. నిత్య అన్నదానానికి సహకరిస్తున్న ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్లు ఎన్ శృతిరెడ్డి, ఎన్ సుగుణారెడ్డిలు హాజరై చేయూత భవన్లో చిన్నారులకు తమ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. 7 మండలాల భవిత సెంటర్లకు 150,000 రూపాయలు విలువగల స్పీచ్ థెరపీ మిషన్లు, విభిన్న ప్రతిభావంతులకు ఆర్థిక సహాయం, వీల్ చైర్లు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదర్శ రైతులను, సైనికులను మరియు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్, ఏపీజేఏసీ రాష్ట్ర చైర్మన్ శివారెడ్డి, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు, ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్, పీఈటీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లంక జార్జ్, ఏపీ ఎన్జీఓ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కె విద్యాసాగర్, ఎన్జీఓ రాష్ట్ర నాయకులు పసుపులెట్టి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు జిరామోహన్, కార్యదర్శి కృష్ణ, ఏపీసీపీ ఎస్సీఏ రాష్ట్ర పూర్వపు అధ్యక్షులు రొంగల అప్పలరాసు, ప్రధాన కార్యదర్శి సీఎం దాసు తదితరులు పాల్గొన్నారు. 2017 సంవత్సరంలో ఉద్యోగుల ఉపాధ్యాయులతో స్థాపించబడి డాక్టర్లు, నాయకులు, చిరుద్యోగులు అందరూ ఈ చేయూత సంస్థ తన సంస్థగా ఓన్ చేసుకుని సుమారు 8,78,000 రూపాయలతో చేయూత సంస్థ ద్వారా 1,278 కుటుంబాల్లో వెలుగునింపుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధాన మా లక్ష్యం ఏంటంటే విద్యా, వైద్యం, ఉపాధి కల్పించడమే మా లక్ష్యంగా పెట్టుకుని కట్టుబట్టలతో మా దగ్గర ఉన్న చిన్నారికి ఉద్యోగ పట్టా ఇచ్చి సొసైటీకి అందించాలి. ఆ సొసైటీలో మంచి పౌరులుగా యువత ఉన్నట్లయితే దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ చేయూత సంస్థ ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున 7వ వార్షికోత్సవానికి ప్రముఖులు మన తుమ్మపల్లి బాబు గారు అవ్వచ్చు, అశోక్ బాబు గారు అవ్వచ్చు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులందరూ కూడా మా మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మేము చేసే సర్వీసు పబ్లిక్లో కాకుండా, పబ్లిసిటీకి కాకుండా మేము లబ్ధిదారులకే చేర్చే విధంగా మా సర్వీసెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మా సేవలను గుర్తించి మమ్మల్ని అభినందించడం నిజంగా మా సభ్యులందరికీ కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతూ ఇది మరింత స్ఫూర్తితో చేయూత సంస్థ ద్వారా అనేక మందికి సేవలు చేయడానికి ఈ స్ఫూర్తి ఉపయోగపడుతుందని వీళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజునే మా కొత్తగా మేము ఒక లాంచ్ చేయడం జరిగింది. స్పీచ్ కన్ఫర్మేషన్ ద్వారా భౌత సెంటర్లకి వినికిల లోపంతో ఉన్న పిల్లలకి మాట రప్పించే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాం. అది కూడా త్వరలో మరిన్ని సెంటర్లను అడాప్ట్ చేసుకుని ప్రస్తుతం 12 సెంటర్లను అడాప్ట్ చేసుకున్నాం. భవిష్యత్తులో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 64 సెంటర్లు ఉన్నాయి కాబట్టి మిగతా సెంటర్లకు కూడా ఆర్థిక పరిస్థితి మా యొక్క చేయూత సంస్థ సభ్యులతో చర్చించి మిగిలిన సంస్థలు మిగిలిన ఏవైతే సెంటర్లు ఉన్నాయో దానికి కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా తెలియజేస్తూ చేయూత సంస్థకి ఇప్పటివరకు సహాయ సహకారాలు ఇచ్చిన దాతలకి, అలాగే రాజకీయ ప్రముఖులకి, డాక్టర్లకి, లాయర్లకి, ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. చేయూత సంస్థ వ్యవస్థాపకులు రవికుమార్ గారు వారి యొక్క మిత్ర బృందంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. చేయూత సంస్థ ఏర్పాటు చేసి 7వ సంవత్సరం పూర్తవుతుంది. చేయూత సంస్థ ఈరోజు ఇక్కడ చూసి చేయూత సంస్థ ద్వారా అందించేటువంటి సేవలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక వ్యక్తి చేసేటువంటి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లాగా చేస్తా ఉన్నది ఈరోజు ఒక చేయూత సంస్థ వ్యవస్థ. దానికి కారణం చెప్తా ఉన్నా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత
ఏదైతే విశిష్ట సేవా పురస్కారాలు అందించారు ఈరోజు ఉపాధ్యాయులు అందరికీ. ఇది జిల్లా వ్యాప్తంగా కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా, అంటే కడప నుంచి, అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, వివిధ జిల్లాల నుంచి ఈరోజు మన కాకినాడకు రావడం, పిల్లలకి అత్యున్నతంగా పాఠాలు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పేటువంటి విద్యార్థి ఉపాధ్యాయులకి ఈరోజు పురస్కారాలు అందించడం జరిగింది. వారందరినీ సత్కరించుకోవడం జరిగింది. అలాగే రైతుల్ని, ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే రైతులందరినీ ఇక్కడ పిలవటం, అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా మనందరికీ ఆరోగ్యం అందుతుందనేటువంటి ఉద్దేశం, ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వారిని అందరినీ గుర్తించి అనేక మంది రైతులకి ఈరోజు పురస్కారాలు అందించడం జరిగింది. దీనికి తోడు పేద విద్యార్థులకి ఈరోజు ఇక్కడ చెక్లు ఇవ్వడం జరిగింది. ఐఐటీ చదువుకునేటువంటి పిల్లలకు కానీ, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్ళేటువంటి పిల్లలు, ఎంతో నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళందరికీ కూడా చెక్లు అందించి ఆ విద్యాసంస్థలో జాయిన్ చేయడం, అది సేవే ఉద్దేశంతో పెట్టుకుని ఆయన ఈరోజు చక్కటి కార్యక్రమాలు. కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం కనపడతా ఉంది ఈరోజు రవికుమార్ గారి దగ్గర, చేయూత సంస్థ దగ్గర కూడా. చేయూత సంస్థని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా చేయూత సంస్థని. మరి కాకినాడలో ఇంత మంచి చేయూత సంస్థ ఉందని కాకినాడ జిల్లా చూసుకోవడం నాకే ఇప్పుడు వరకు, నాకు చేయూత సంస్థ రవికుమార్ గారు అంటాం, నాకు కావాల్సిన స్నేహితులు, నా దగ్గర ఉండేటువంటి మా జన సైనికులు చెప్పడమే కానీ నేను కల్లార చూశాను గ్రేట్ ఆర్గనైజేషన్ చేయూత సంస్థ. ఈ సందర్భంగా భగవంతుడు ఆయనకు నిన్న 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి దీర్ఘాయుష్ ఇవ్వాలి. ఎందుకంటే ఈయన ఎంతకాలం దీర్ఘాయుష్తో ఉంటే అంతమంది అన్నాథులకి, అనాథులకి కూడా ఈయన ద్వారా సహాయం అందుతుంది. తద్వారా ఏదైతే మానవ సేవే మాధవ సేవ అని చెప్పారో దాన్ని అనుగుణంగా తీసుకుని ఈరోజు మానవ సేవలో ప్రప్రథమంగా కాకినాడ నగరంలో ఉన్నటువంటి సంస్థ ఏదైనా చేయూత సంస్థ అని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాకినాడలో ఘనంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ 7వ వార్షికోత్సవం. ఆదర్శ రైతులను, సైనికులను, ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం. ఎంతో మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంస్థ సేవలు వెలకట్టలేనివన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసిశెట్టి సుభాష్. జగ్గంపేట నియోజకవర్గంలోని ఆడబిడ్డల పెళ్లికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 80,000. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మొదటి కానుకను జే కొత్తూరులో అందజేస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మనీ దంపతులు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల ఓం శ్రీ రామబాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా విజయ గణపతి, నవరాత్రి లక్ష్మీ గణపతి హోమం. ఆలయాన్ని తిరిగి అభివృద్ధి చేయడం జరుగుతుందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.